హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్ నేను సౌజన్య మరి ఇవాల్టి సోషల్ ట్రెండ్ లో వైరల్ అవుతున్న అలాగే ట్రెండింగ్ ఉన్నటువంటి మీమ్స్ ఏంటి న్యూస్ ఏంటి ఒకసారి చూసేద్దాం ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఓకే అంటే ఈ 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయని చెప్పిందంతా తుస్సేనా 13 లక్షల కోట్ల తొక్క గట్టిగా మాట్లాడితే 13 రూపాయలు కూడా రాలేదు ఓకే నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ టైం లో ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మా గవర్నమెంట్ వచ్చాక పదకాలన్నీ కట్ చేస్తాం సో దానికి రిప్లైగా అధికారం పోయినా కానీ అరుస్తున్నాడు బయ్యాయిడు నీకు బాగా మదమెక్కిందిరా భారత్ నెక్స్ట్ మీకు ఇసుక ఇసుకలా కనబడుతుందేమో సారు మాకు ప్రతి ఇసుకరేను బంగారంతో సమానం నెక్స్ట్ ఆంధ్రాలో కూటమిది అధికారం అంటున్న జాతీయ సర్వేలు ఓకే ఇప్పుడు టైమ్స్ నౌ గాడు వచ్చి 25/25 ఎంపీ సీట్లు వైసీపీకి అని అంటాడు చూడండి ఓకే సో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీమ్స్ చాలా వస్తున్నాయి ఇలాంటివి నెక్స్ట్ మద్యపాన నిషేధం చేస్తా అని కల్తీ మద్యం అమ్మిన రాక్షసుడిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి వాడిని ఈ ఎన్నికలలో తరిమి తరిమి కొట్టాలి పిచ్చోడి చేతికి రాయి ఇవ్వడం ఎంత ప్రమాదమో జగన్ చేతికి అధికారం ఇవ్వడం కూడా అంతే ప్రమాదం గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది ఫ్యాన్ తిరిగే కొద్దీ బిల్లు పెరుగుతుంది నెక్స్ట్ నేను రెండు చోట్ల ఎందుకు ఓడిపోయినో తెలుసా పిల్ల సైనిక్స్ ఎందుకు ఓడిపోయావన్నా గ్లాస్ అంటే సైజ్ కాదు కనిపించిన సైన్యం ఓకే 25 ఎంపీ సీట్లకి 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కావాలని అడగరేంటి యువర్ ఆనర్ సొంత భార్యనే చూసుకోలేని మోడీ దేశాన్ని ఏం చూసుకుంటాడు ఒక పబ్లిక్ మీటింగ్ ని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేనోడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు దెబ్బ అదృశ్య కాదు ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు నువ్వు ఎవరి వల్ల సీఎం అయ్యావో వాళ్ళ వల్లే ఓడిపోతావు జగ్గం ఓకే నెక్స్ట్ సొంత ఇల్లు కట్టుకోవాలనే నిరుపేద గీతాంజలి కళ్ళకు రెక్కలు వస్తే కళ్ళకు రెక్కలు వస్తే ఆ కళ రెక్కలు తెంచి సక్సెస్ఫుల్ గా సమాధి చేస్తాం కాంగ్రెస్ లో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సార్ షర్మి పాప రాజకీయం మొదలెట్టింది సార్ అన్ని గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం సార్ నెక్స్ట్ ప్రజలు మీరు ఏం అభివృద్ధి చేశారని ఇంకోసారి ఓటు వేయాలి వదిన బటన్ నొక్కినా నా చేతిని చూసి ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం అనే పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్ ఇచ్చాపర నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సు యాత్ర 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర ఓకే అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ పోటీకి భయపడి 2 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు అక్కడ టీడీపీ జేఎస్పీ ఇక్కడ వైసీపీ కమేడియన్ రవిడు సో ఇక్కడ మోడీ ఈ బాటిల్ ఈడీ సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవ్వచ్చు అది నెక్స్ట్ అరెస్ట్ రాజకీయం మోదీ తెలంగాణ పర్యటనలో ఉండగానే కవిత అరెస్ట్ కానీ మోదీ ఒక్క ముక్క మాట్లాడాడు కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఆమె అరెస్ట్పై అటు తండ్రిగా ఇటు పార్టీ అధినేతగా ఆయన స్పందించనే లేదు ఈ మౌనం దేనికి సంకేతం మౌన మేలనోయి ఏ సైలెంట్ లవ్ స్టోరీ అయినా సింపతి రాజకీయాలతో సీట్లు రావు సామి 100 రోజుల పాలన ప్రజాపాలన సో ఇక్కడ చూసుకుంటే గతంలో సీఎం దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేది మా 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం గత బారాస ప్రభుత్వం టీఎస్పీఎస్సీని అవినీతికి అడ్డాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టాం ఉచిత విద్యుత్ హామీ అమలులో భాగంగా 35 లక్షల జీరో బిల్లులు అందజేశాం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేశాం పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి ఆదాయాన్ని స్థిరీకరించాం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సో అందరికీ తెలిసిందే తెలంగాణలో అధికారం చేతులు మారిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలా నెగిటివ్స్ దానికి సంబంధించి మాట్లాడుతున్నాను వారు ఏం చేసావు నెల నెల అయిపోయింది 2 నెలలు అయిపోయింది 3 నెలలు అయిపోయింది అని సో 100 రోజులు పాలన జరిగింది కాబట్టి 100 రోజుల్లో ఏం చేశాము ఏంటి అని చెప్పేసి అని అదే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది సో అక్కడ చూడొచ్చు సోషల్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ సో ఆ పేజ్ నుంచి ఈ పోస్ట్ మనం చూసుకోవచ్చు అనమాట ఏం చేశారు 100 డేస్లో అని కాంగ్రెస్ నినాదం భారత్ జోడో బీజేపీ విధానం బ్యాండ్ జోడో నెక్స్ట్ కాంగ్రెస్ నినాదం భారత్ జోడో నెక్స్ట్ బీజేపీ విధానం బాండ్ జోడో ఓకే 2 జోడోలే ఒకటి భారత్ ఇంకొకటేమో బాండ్ నెక్స్ట్ గేట్లు తెరవడం అంటే మా ప్రభుత్వాన్ని కూలుద్దామని మీకు ఆలోచన వచ్చేలోపే మీ పార్టీ కుప్పకూలిపోతుందని అర్థం చెరపకురా చెడేవు సో రేవంత్ రెడ్డి
అక్కడ కేసీఆర్ గారికి ఏదో చెప్తున్నట్టుగా ఈ మీ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ డైలాగ్స్ బట్టి అండ్ వాళ్ళ పోజన్ బట్టి. నెక్స్ట్ సైలెంట్ మోడ్లో కాక ఫామ్ హౌస్లోనే మకం బిడ్డ అరెస్ట్తో ఆగమాగం ఎవ్వరూ మాట వినకపోవడంతో మైండ్ బ్లాక్ పార్టీ నేతలు అధికారులు నాట్ రెస్పాండ్ హరీష్ ఉంటాడా పోతాడా అనే టెన్షన్ హ్యాపీరావు మీద కూడా నమ్మకం గయాబ్ కాకకు కంపెనీగా ఒకరిద్దరు నేతలు మాత్రమే ఏదేమైనా తనని బొక్కలో వేయకుంటే చాలు అదే మహాభాగ్యం అనుకుంటున్న ఒకప్పటి పెద్ద కాక కేసీఆర్ నోట మాట లేదు బీఆర్ఎస్లో చప్పుడు లేదు సో కవిత అరెస్ట్ అయిన తర్వాత ఎవ్వరూ ఏమీ స్పందించలేదు ఈవెన్ కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ గారు కూడా స్పందించలేదు సో ఈవెన్ మోదీ గారు కూడా దానికి సంబంధించి మాట్లాడలేదు అన్నట్టుగా తెలుస్తుంది మరి ఎందుకు ఈ సైలెన్స్ వెనకాల ఏముంది అంటే ఏదైనా విధ్వంసం జరిగే ముందు సైలెన్స్ ఉంటుంది కాబట్టి అదేమన్నా జరుగుతోందా లేకపోతే ఏంటి అన్నట్టుగా అందరూ ఆలోచిస్తున్నారు అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ సో దెబ్బ తగిలిన ఫోటో ఇది ఆ రోజు చూసాము ఇవిడిది. సో ట్రీట్మెంట్ అయిన తర్వాత అదేంటిది కన్నం పడింది నుదుటి ఇక్కడ మధ్యలో కదా ఆ చివరి ప్లాస్టర్ వేశారండి డాక్టర్ హూ ట్రీటెడ్ హెర్ ఆయనకి కనిపించలేదా దెబ్బ నిజంగా అక్కడ తగిలిందా తెలియదు. నెక్స్ట్ ఇది ఒక పేపర్ కట్టు. సో ద వెబ్సైట్లో వచ్చిన న్యూస్ ఇది హిస్టరీ రిపీట్స్ కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ ఇప్పటికే దాదాపు చర్చలు పూర్తి గేట్లు ఎత్తేందుకు హస్తం సిద్ధం లోక్సభ ఎన్నికల్లోపే అంతా సెట్ రైట్. గతంలో సిఎల్పిని విలీనం చేసుకున్న కేసీఆర్ గులాబీ బాస్కు రేవంత్ కౌంటర్ వ్యూహం కాంగ్రెస్లో బీఎస్ఆర్ఎల్పీ విలీనం కాబోతోందా అన్నట్టుగా పెట్టారు పోస్టు ఎవరికి తెలుసు. సో వ్యూయర్స్ చూసారు కదండి ఇవాళ సోషల్ ట్రెండ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం అనే పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్ ఇచ్చాపురం నుంచి ఇడుగులపాయ వరకు జగన్ బస్సు యాత్ర. ఓకే అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీకి భయపడి 2 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు అక్కడ టీడీపీ జేఎస్పీ ఇక్కడ వైసీపీ కమేడియన్ రవిడు. సో ఇక్కడ మోడీ ఈ బాటిల్ ఈడీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవ్వచ్చు అది. నెక్స్ట్ అరెస్ట్ రాజకీయం మోదీ తెలంగాణ పర్యటనలో ఉండగానే కవిత అరెస్ట్ కానీ మోదీ ఒక్క ముక్క మాట్లాడాడు. కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఆమె అరెస్ట్పై అటు తండ్రిగా ఇటు పార్టీ అధినేతగా ఆయన స్పందించనే లేదు. ఈ మౌనం దేనికి సంకేతం మౌన మేలనోయి ఏ సైలెంట్ లవ్ స్టోరీ అయినా సింపతి రాజకీయాలతో సీట్లు రావు సామే. సో ఇక్కడ చూసుకుంటే గతంలో సీఎం దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేది మా 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది. చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం.